नेल्लूरु जिल्ला येसपेट मंडल केंद्रंलोनी श्री सय्यद काजा नायब रसूल स्वामीवारी 250वा गंध महोत्सवं घनंगा निर्वहिस्तुन्नारु। उत्सवंलो भागंगा दर्गा ईवो मोहम्मद हुसैन आध्वर्यंलो फकीर साहिब गलेफ उत्सवं वैभवंगा निर्वहिंचारु। ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా పీఠాధిపతి హఫీజ్ బాషా విచ్చేసి స్వామివారిని దర్శించారు। ఈ సందర్భంగా బాణసంచ కాలుస్తూ నాతియా గాయకులు సలాములు చదువుతూ మొగల్ షాన్వాజ్ ఇంటి నుంచి గల్లెఫ్లు తీసుకుని దర్గాలో స్వామివారి సమాధులపై కప్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు। దర్గా ఈవో మహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా గల్లెఫ్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు। భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు। ఈ కార్యక్రమంలో ఎస్జిఎన్ జునేద్ పాషా, ఫకీర్ సాహెబ్ వంశీయులు, మొగల్ సోహెల్ షరీఫ్, నాతియా గాయకులు సందాని పాషా, పటాన్ నదీం, షేక్ సుబాని, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం। రాష్ట్ర ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏఎస్పేట గ్రామంలో ఉన్నటువంటి దర్గా హజరత్ నాయబే రసూల్ వారి యొక్క 250వ గంధ మహోత్సవము మొట్టమొదటిసారిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించుచున్నాము। ఈ దర్గా యొక్క ఉత్సవంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి తరపున దర్గాకు వచ్చేటటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము। శామియానాలు, అలాగే లైటింగ్, బార్గేడింగ్స్, నీళ్ళ వసతి, అలాగే స్పెషల్ గా గంధం పంచడం జరుగుతుంది గంధ మహోత్సవం నాడు। ఈ రోజు ఆ గంధంలో భాగంగా ఈ రోజు షానవాజ్ వారి యొక్క ఇంటి నుండి ఫకీర్ సాహెబ్ గలఫ్ను సజ్జాదనసినటువంటి హఫీజ్ బాషా గారు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరపున ఈవోగా ఉన్నటువంటి నేను, అలాగే మా షరీఫ్ గారు ఆధ్వర్యంలో వారి ఇంటి నుంచి తీసుకొచ్చి గలఫ్లను నాయన మీద ఎక్కియటం జరిగినది। అలాగే రేపు ఉదయం జేలా ప్రోగ్రాం రేపు ఉదయం 11:10 మొదలవుతుంది। ఇందులో భాగంగానే 11వ తేదీ గంధ మహోత్సవము, అలాగే 12వ తేదీ దీపారాధన, 13వ తేదీ తహలీల్ ఫాతిహాతో ఈ యొక్క గంధ మహోత్సవము ముగిస్తుంది। దీంట్లో ఏర్పాట్లన్నీ ఎటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నాం కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు అలాగే భక్తులు కూడా సహకరించాలని కోరుచున్నాం। దూర ప్రాంతంలో ఉన్నటువంటి దర్గా భక్తులు ఈ యొక్క గంధ మహోత్సవంలో పాల్గొని ఈ యొక్క గంధ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు వారి తరపున కోరుచున్నాం। గంధ మహోత్సవం భాగంలో ఫకీర్ సాహెబ్ ఇంటి నుంచి గలేఫులు శ్రీ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ వారి దర్గాలో గలేఫులు ఎక్కించి సాలు సదింపులు చేసే కార్యక్రమం। ఈ కార్యక్రమంలో దర్గా ఈవో గారు మొహమ్మద్ హుసేన్, సజ్జాద్ నషీన్, హఫీజ్ పాషా గారు, ఫకీర్ సాహెబ్ వంశస్థులు మొగల్ షాన్నవాజ్, మొగల్ సుహెల్ భక్తులు పాల్గొన్నారు। వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది, అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ। కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే। నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత। నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి। క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం। ఫోన్ 1800102334।